ఏం తక్కువ చేశానరా నీకు? ఇల్లిచ్చా, డబ్బిచ్చా, ఇంకా ఏం కావాలరా? అవునయ్య, మీరు అన్ని ఇచ్చారు, కానీ ఆ భవాని అవన్నీ ఉంచుకుని నా ప్రాణం ఇచ్చేయమన్నాడయ్యా. ప్రాణం ఇచ్చేయమన్నాడా? మరి నా కోసం ప్రాణాలు ఇస్తానన్నావు కదరా. ఇస్తానయ్యా, ఇచ్చేస్తాను. ఒకే ప్రాణం ఇద్దరికెలా ఇస్తాడు బావ? మనమే తీసేసుకుందాం. గవర్నమెంట్ వారి పాట 50 కోట్ల రూపాయలు. 50 కోట్ల? 1 రూపాయి? ఏంటలా చూస్తున్నారు? ఆ ల్యాండ్కి నేను ఫిక్స్ చేసిన రేట్ అది. టైం వేస్ట్ చేయకుండా తొందరగా ఫినిష్ చేయండి. భవానీ శంకర్ గారి పాట 50 కోట్ల 1 రూపాయి ఒకటోసారి, 50 కోట్ల 1 రూపాయి రెండోసారి, 50 కోట్ల 1 రూపాయి మూడోసారి. ఒక్క రూపాయి ఏంటి నరసింహ, ఎలా ఉన్నావు? నా దగ్గర నీ కుక్కను ఒకదాన్ని పెట్టావు కదా, ఇప్పుడే దాని సంగతి చూసి వస్తున్నా. ఇప్పటికైనా తెలిసిందిగా నేనేంటో. నువ్వేంటో, నీ తెలివేంటో నాకు బాగా తెలుసు. చూడు, కుక్కెప్పుడు దగ్గరగా ఉన్న చికెన్ ముక్క కంటే దూరంగా ఉన్న బిస్కెట్ ముక్క కోసమే చూస్తుంది. అందుకే ఎరగా నీకు చిన్న బిస్కెట్ వేశాను. నువ్వేమో పిచ్చి కుక్కలా వాడి వెంటపడ్డా. ఇక్కడ వేలం పాటలో కోట్లు విలువ చేసే ల్యాండ్ ని కొట్టేశా, అది తెలివంటే. అర్థమైందా? బావా కూర్చో బావా, కాళ్ళు నొప్పులు వస్తాయి. ఎవరికి నొప్పి, నాకా నీకా? నాకే బావా, నువ్వు కూర్చుంటే నేను కూడా కూర్చుందామని. బావా నువ్వు కొడితే బావా వెరైటీ సౌండ్ వస్తుంది. నీ ఫోన్ సౌండ్ గాడ్జా. అవును బావా. బావా కాదు, హలో నిలరారా, ఫోన్ రింగ్ అయితే చెప్పచ్చు కదా. నువ్వు రింగ్టోన్ మార్చినని చెప్పినావా? చెప్పు యాదవ్. ఏం నరసింహ, ఎందుకంత ఆవేశపడుతున్నావు? నీకు తెలియదు యాదు, నువ్వు చెబుతున్నావనే ఇన్నాళ్ళ నుంచి కామ్గా ఉన్నాను. నువ్వెక్కడ కామ్గా ఉన్నావు, నువ్వు ఒకడిని చంపావు కదా. చూడు నరసింహ, నీకు చాలాసార్లు చెప్పాను, అయినా మళ్ళీ చెప్తున్నా, మన దందాలో ఒకరంటే ఒకరికి శత్రుత్వం ఉండాలి, అప్పుడే అందరం అలర్ట్గా ఉంటారు. కానీ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మధ్యలో ఉన్న వాళ్ళు స్ట్రాంగ్ అవ్వకూడదు. అందుకే మీ ఇద్దరికి మళ్ళీ చెప్తున్నా, ఒకరి ఏరియాకు ఒకరు వెళ్ళదు, ఎవరి బిజినెస్ వాళ్ళు చేసుకోండి. అర్థమైందా? ఏం రాజుగారు, బాగున్నారా? ఏమైనా ప్రాబ్లమా? ఒక్కసారి వాళ్ళని క్షమించదులే, నీకు రావాల్సిన డబ్బు నేను వెంటనే అరేంజ్ చేస్తాను. నిన్ను వాళ్ళు డబ్బు ఎందుకు అడుగుతున్నారు తెలుసా? మీ అబ్బాయి క్రికెట్ బెట్టింగ్ లో ఓడిపోయాడు, వాళ్ళకి రావాల్సిన డబ్బే అడుగుతున్నారు.
సిగరెట్ తాగినా మందు తాగినా తాగినోడు మాత్రమే పోతాడు. కానీ ఇలాంటి వ్యసనపరుడు ఇంటికి ఒక్కడుంటే మొత్తం ఫ్యామిలీ నాశనమైపోతుంది. అయినా ఈ జూదా నాడదని ఎప్పుడు చెప్పలేదా? చెప్పానన్నా కానీ వాడు వినలేదు. నీ మాట వినని వాడి గురించి నువ్వెందుకు గడుస్తావు? వదిలే, వాడు పోతే నీకింకొక కొడుకున్నాడు కదా. లేదన్నా, వాడు మారిపోతాడన్నా. నాకు ఇద్దరు కొడుకులు కావాలన్నా. ఎవరికే కష్టం వచ్చినా నీకే కదన్నా చెప్పుకుంటారు. అందుకే అడుగుతున్నాను. అందరికి మంచి చేసే నువ్వు. నా కొడుకుని కూడా కాపాడన్నా ప్లీజ్ అన్నా. నా కొడుకుని కాపాడన్నా ప్లీజ్. నా కొడుకుని కాపాడన్నా. చూసావురా వాణ్ణి, ఇద్దరు కొడుకులు ఉన్నా రెండో వాడు దూరం అవుతున్నాడని ఏడుస్తున్నాడు. నువ్వు ఉన్నావు, ఉన్న ఒక్కగానొక్క కొడుకుని ఎక్కడో దూరంగా ఉంచి పెంచుతున్నావు. ఒక్కగానొక్క కొడుకు కాబట్టే వాడు బాగుండాలని దూరంగా పెంచుతున్నానన్నా. ఏం పెంచుతున్నావు, కల్లో కూడా వస్తున్నాడు. ఎలా ఉన్నాడు? ఏం తాత, మంచి డ్రీమ్ డిస్టర్బ్ చేసావు. ఏంట్రా ఏంటి? సారీ బ్రదర్, బై బర్త్ నాకు బలిపెక్కువ. మనం వస్తే అట్మాస్ఫియర్ అంతా అటెన్షన్ అవ్వాలి. అందరూ నన్నే చూడాలి, లేకపోతే తట్టుకోలేను. చూసావా, అందరూ చూస్తున్నారు. క్యారే, నువ్వేమైనా పెద్ద హీరో అనుకున్నావా? అందరూ నిన్నే చూడడానికి. హీరోయిజం అంటే అనుకుంటే వచ్చేది కాదు, బ్లడ్లో ఉండాలి బ్రదర్. నాదని నేను ఫిక్స్ అయ్యాను. నీలో ఉందని నువ్వు అనుకుంటే సైట్ వాస్తుగా బాగానే ఉంది, రోడ్డుకి ఈస్ట్ ఫేసింగ్. నువ్వు రావడం నాకు చాలా ఆనందంగా ఉందిరా తాత. నువ్వెప్పుడు వచ్చావు? అది రాత్రే వచ్చానన్న. మీరు నిద్రపోతున్నారు, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని. అసలు నువ్వెందుకు వచ్చావు? రాకరాక పిల్లవాడు ఇంటికి వస్తే ఎందుకు వచ్చావంటావేంట్రా? నువ్వు ఆగు నాన్న, నువ్వు చెప్పరా. అది తాత ఫోన్ చేశాడు, కళ్ళలోకి వస్తున్నానంట. కళ్ళలోకి ఎందుకని డైరెక్ట్ గా వచ్చేసా. అసలు నిన్ను కాదు, వాడి ఇక్కడికి వచ్చాడు తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? వాడు నా కొడుకుని బయట తెలిస్తే వాడికే ప్రమాదం. నీ శత్రువులు నిన్నే ఏం చేయలేకపోయారు, వీడిని ఏం చేస్తారా? నువ్వు రారా తాత. నానా భవాని ఊరుకో. ఏమిట్రా ఇదంతా? ఎవడ్రా ఎవడా ఈ సిటీలో మన ఏరియాకి వచ్చి మనల్ని ఎదిరించే వాడెవడో నీకు తెలీదా? నీ వల్ల కొచ్చాల్లో బతుకుతున్నాం. క్యాబోలుంగా మే భాయ్కో, క్యాబోలుంగా తెలిస్తే చంపేస్తాడు. బావా ఫోన్ గెలుపు. భవానీ. నేనే. చూడు, మొన్న నా ఏరియాకి వచ్చావు, పోనీలే గవర్నమెంట్ ల్యాండే కదా అని ఊరుకున్నాను.
ఇప్పుడు డైరెక్ట్ గా నా బిజినెస్ లోకి ఎంటర్ అయ్యావు. తప్పు తప్పు చేస్తున్నావు. ఏ నరసింహ, ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చి కిందా? పిచ్చి నాకు కాదు, నీకెక్కుద్ది. అయినా నువ్వేమో జన దృష్టిలో దేవుళ్ళ ఉండాలి, వాళ్ళ చేత దండోలు పెట్టించుకోవాలి, మేం మాత్రం చేతగాని విధవలా ఉండాలా? మా బిజినెస్ మేము చేసుకోకూడదా? అయినా నీ బుద్ధి నాకు తెలిసిందే కదరా, అందుకే చెప్తున్నాను. మళ్ళీ నా జోలికి వచ్చావంటే అన్ని మర్చిపోయి నీ మీదే కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. నీ బుద్ధి నాకు తెలిసిందే, నాకు వార్నింగ్ ఇచ్చేంత సీన్ నీకు లేదు. అయినా మళ్ళీ చెప్తున్నాను, నాకు ఈ గొడవకు సంబంధం లేదు. నాకు వార్నింగ్ ఇవ్వాలన్న థాట్ వచ్చినా మరుక్షణమే నువ్వు ఉంటావు. వెనర్జీ, మన వాళ్ళు ఎవరైనా వాడి పబ్ మీదకి వెళ్ళారా? లేదే. నమస్తే అన్న. వీడి ప్రాణాలన్నా నువ్వు కాపాడింది, చాలా థ్యాంక్స్ అన్న. ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళి అన్న ఆశీర్వాదం తీసుకో. వద్దు వద్దు అన్న. థ్యాంక్స్ అన్న, నా ప్రాణాలు కాపాడు, చాలా థ్యాంక్స్ అన్న. ఎందుకురా, చేసిందంతా చేసి తల తెచ్చుకుంటా. అయినా ఎవడలా పోతే నీకెందుకురా? నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా? హీరోయిజం అనేది అనుకుంటే వచ్చేది కాదు, బ్లడ్ లో ఉండాలి. నాకు మీ నుంచే. ఏంట్రా హీరోయిజం? ఆడేం తప్పు చేశాడని రా, ఎప్పుడు ఆడి మీద ఇరుసుకు పడతావు. నువ్వున్నానా? అసలు ఇదంతా నీవలే. నువ్వు చెప్పరా, అసలు ఇండియాకి ఎందుకు వచ్చావు? చెప్పు, ఏం చేద్దామని వచ్చావు? ముందు తల చెప్పు. చేసిన యాక్టింగ్ చాలు, చిన్నప్పటి నుంచి వస్తున్నాను. చెప్పు నాన్న. అది యాక్టర్ కొడుకు యాక్టర్ అయినట్టు, డాక్టర్ కొడుకు డాక్టర్ అయినట్టు అయినట్టు నేను మీలాగే నాలాగే జనం జనం అంటూ జనం కోసం పోతుంటావా? ఆ జనాల కోసం పంచాయతీలు చేస్తూ శత్రువులు పెంచుకుంటావా? రే, ఇప్పుడే చెప్తున్నాను, వెళ్తే ఫారెన్ వెళ్ళిపో. లేదు ఇక్కడే ఉండాలంటే నువ్వు చదివిన చదువుకి తగ్గ జాబే వెతుక్కుంటావో బిజినెసే చేసుకుంటావో నీ ఇష్టం. అంతేగాని నువ్వు నాలాగే అవుతానంటే నేను ఒప్పుకోను. Oof.